మే పదిహేడు వరకు లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది రెడ్ జోన్ల పరిధిలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయని తెలియజేసింది గ్రీన్ ఆరెంజ్ జోన్ లో మాత్రం కొంతవరకు ఆంక్షలను సడలిస్తారు విమానాలు మెట్రో రైడ్లు ప్రయాణాలపై నిషేధం విధించారు స్కూళ్లు ఆఫీసులు కాలేజీలు హోటల్స్ రెస్టారెంట్లు జిమ్లు సినిమా హాళ్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్లు వీటికి కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు ఇవి అన్ని జోన్లకు వర్తిస్తాయి ఇక రెడ్ జోన్లలో కొన్నింటికి మాత్రం మినహాయింపులు ఇచ్చింది కేంద్రం గ్రామాల్లో ఉపాధి హామీ పనులు పరిశ్రమలు ఇటుక బట్టీలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సామాజిక దూరం పాటిస్తూ వీటిని నిర్వహించుకోవచ్చు అయితే వలస కార్మికులను తరలించేందుకు బస్సులు రైళ్లకు అనుమతి ఉంది దాదాపుగా మే పదిహేడు వరకు కూడా ఈ లాక్డౌన్ కొనసాగుతుంది అయితే మద్యం ప్రియులకు మాత్రం కేంద్ర హోంశాఖ చిన్న కల్పించింది గ్రీన్ జోన్లలో అలాగే ఆరెంజ్ జోన్లలో సైతం మద్యం దుకాణాలు పాన్ షాపులు తెరుచుకోవడానికి అనుమతినిచ్చింది మద్యం దుకాణాల వద్ద కేవలం ఐదుగురు మాత్రమే ఉండడానికి అనుమతి ఉంది అక్కడ సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి లేదా ఆ షాపు సీజ్ ప్రతి మనిషికి మధ్య కనీస దూరం రెండు గజాలు ఉండాలి ఇవన్నీ కూడా కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది ఇక మరీ ముఖ్యంగా రాత్రి ఏడు నుంచి ఉదయం ఏడు వరకు ఎవ్వరూ కూడా బయట ఉండడానికే వీల్లేదు అత్యవసరం అయితే తప్ప రావాలి ఇక ప్రతి జోన్ లో కూడా అరవై ఐదు ఏళ్లు పైబడిన వృద్ధులు రోగులు పదేళ్లలోపు చిన్నారులు అస్సలు బయట కనిపించకూడదు దేశీయ అంతర్జాతీయ విమానాలు రైళ్లు మెట్రో సర్వీసులు అంతర్రాష్ట్ర బస్సులు ఇవన్నీ కూడా నిషేధం అయితే పోలీసు ఆర్మీ సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుంది వలస కార్మికులను తరలించే ప్రత్యేక రైళ్లు నడుస్తాయి ఇక స్కూళ్లు కాలేజీలు కోచింగ్ సెంటర్లు హాస్పిటల్సీ సర్వీసులు సినిమా హాళ్లు షాపింగ్ మాల్లు జిమ్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ పూల్స్ ఎంటర్టైన్మెంట్ పార్కులు థియేటర్లు బార్లు ఆడిటోరియంలు అసెంబ్లీ హాల్స్ బహిరంగ సభలు సామూహిక మత ప్రార్థనలు ప్రార్థనాలయాలు ఇవి మాత్రం తెరుచుకునే ప్రసక్తే లేదు ఇక దేశవ్యాప్తంగా అన్ని రకాల ట్రక్కులు అన్ని రాష్ట్రాల్లో తిరగవచ్చు అయితే ఇద్దరు డ్రైవర్లు ఒక హెల్పర్ మాత్రమే ఉండాలి ఇక రాష్ట్రాల మధ్య లారీల రవాణాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదు కేవలం లైసెన్స్ ఉంటే సరిపోతుంది ఇక గ్రీన్ జోన్స్లో యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో బస్సు సర్వీసులు నడపవచ్చని స్పష్టం చేసింది అంతేకాకుండా వ్యక్తిగత ప్రయాణాలకు ఆంక్షలు ఉండవు ఇక మందు షాపుల దగ్గర గుమి గుడితే మాత్రం వారికి మామూలుగా ఉండదు ఇక రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం మాట్లాడుకొని రైల్వే శాఖతో సంప్రదింపులు జరిపితే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి రైళ్లు నడుపుతారు శ్రామిక్ రైళ్లు నడిపేందుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సమన్వయం కోసం రైల్వే శాఖతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించి రైల్వే శాఖ పేర్కొంది ఇక శ్రామిక్ రైళ్లలో ప్రయాణించే వారిని ప్రారంభ స్టేషన్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్క్రీనింగ్ నిర్వహించాల్సి ఉంటుంది కోవిడ్ లక్షణాలు లేని వారినే ప్రయాణానికి అనుమతిస్తారు ప్రతి ప్రయాణికుడు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి ప్రయాణికులను పంపించే ప్రభుత్వాలే వారి ఆహారం మంచినీరు ఏర్పాటు చేయాలి దూర ప్రయాణం చేసే వారికి మధ్యలో అవసరమయ్యే ఆహారాన్ని రైల్వే శాఖ కూడా ఏర్పాటు చేయాలి రాష్ట్రాలకు చేరుకునే ప్రయాణికుల బాధ్యతను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వారికి స్క్రీనింగ్ చేపట్టాలి అవసరమైతే క్వారంటైన్కు కూడా పంపాలి మొత్తంగా ప్రయాణికులకు ఇన్ని ఆంక్షలు ఉంటాయి ఇక మొత్తంగా ప్రజలు కూడా కాస్తంతా ఊరట లభించినట్లుగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే దేశ ప్రజల క్షేమమే ముఖ్యం కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏది ఏమైనా ఈ మాత్రం ఊరట కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ముఖ్యంగా మందుబాబులు ఎగిరి గంతేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు తెల్లారి ఆ డేట్ వస్తుందా షాపు తెరుస్తారా అన్నట్టుగా ఎదురు చూస్తూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మరి ఈ లాక్డౌన్ అప్డేట్స్ పై మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి